నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహాకూటమిని మట్టి కరిపించాలని హరీష్ రావు పిలుపు. కృష్ణమోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి. బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తాం, నాయకత్వ లక్షణాలు పెంచుకునే దిశగా ఎదగాలన్న సీఎం. నోట్ల రద్దు వల్ల ఆ ఒక్క కుటుంబమే ఏడుస్తుంది. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన మోదీ. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీట్ ది ప్రెస్, ఎన్నికలను చట్టబద్ధంగా నిర్వహిస్తామన్న రజత్ కుమార్. తెలంగాణలో ఎన్నికలను చట్టబద్ధంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడుతూ, 1950 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ రంగు బ్యాలెట్ పేపర్గా వినియోగిస్తున్నట్లుగా చెప్పారు. వీవీప్యాట్లపై అవగాహన కల్పిస్తామని, వీవీప్యాట్ల ప్రింట్ను 7 సెకండ్ల పాటు చూసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 85 కోట్ల డబ్బును సీజ్ చేశామని సీఈఓ పేర్కొన్నారు. రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్నికల ఈ కాన్స్టిట్యూషన్లో ఎలక్షన్ కమిషన్తో పాటు రీజనల్ ఎలక్షన్ కమిషనర్స్ ఒకటి ఎన్విసాజ్ అయ్యేది. అప్పుడు స్టేట్స్ అంతా, అంటే యూ మస్ట్ అండర్స్టాండ్, 1950లో కొత్త ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటిగ్రేషన్ అవి అన్ని అప్పుడు ఉన్న పరిస్థితితో రీజనల్ కమిషనర్స్ అన్నారు. 1950లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్లో ఆర్టికల్ 39 కింద చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వాజ్ కంటెంప్లేటెడ్. ఈ 13A కింద చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అపాయింట్ అవుతున్నారు. దేర్ ఆర్ పవర్స్ ఫర్ ది ఎలక్షన్ కమిషన్, దేర్ ఆర్ పవర్స్ ఫర్ ది చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్. ఇన్ ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మీకు ఏమేమి కావాలి అవన్నీ యూ కెన్ టేక్. ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 324 సేస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ది గవర్నర్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మీరు డ్రా చేస్తే ప్రెసిడెంట్ గారు, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో డ్రా చేస్తే గౌరవనీయుల గవర్నర్ గారు, షాల్ గివ్ ఆల్ ది ఆఫీసర్స్ రిక్వైర్డ్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్. ఈ పర్పసెస్ కోసం ఓవర్ ఆర్చింగ్ పవర్ ఉంది ఎలక్షన్ కమిషన్కి. సిమిలర్లీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద సెక్షన్ 159 ప్రకారం సీఈఓ మే డ్రా ఫ్రమ్ యూనివర్సిటీస్, ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఫ్రమ్ వేరియస్, నాకు తెలియదు బహుశా. కోగట్పల్లి నియోజకవర్గం, బాలాజీనగర్ డివిజన్ మరియు మూసాపేట డివిజన్లోని హబీబ్ నగర్, శక్తినగర్, పవర్ నగర్, శ్రీహరి కాలనీ, ఆంజనేయ నగర్, జనతా నగర్, చిత్తారమ్మ బస్తీ, ముస్కిపేట్, టి అంజయ్య నగర్లలో కూకట్పల్లి శాసనసభ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పన్నాల హరిశ్చంద్రారెడ్డి పాదయాత్ర చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన కామారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే గంపా గోవర్ధన్కు టేక్రియాల గ్రామ ప్రజలు బోనాలు, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల జోరు ఊపందుకుంటుంది.
ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు ఒక్కొక్కరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేయడానికి ముందు వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం చింతా ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ రెండోసారి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తనకే ఓటు వేసి ఆశీర్వదిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మధ్యనే ఉంటూ ప్రజాసేవ చేసుకుంటానని స్పష్టం చేశారు. నాకు రెండవసారి అవకాశం ఇచ్చి అభ్యర్థిగా సంగారెడ్డి ఈరోజు నామినేషన్ మరి నామినేషన్ సందర్భంగా మరి నాకు ప్రజలందరూ కూడా ముందు మనసు ఆశీర్వించి రెండవసారి మరి నన్ను కేసీఆర్ గారు అవకాశం ఇచ్చుకోవడానికి ఏ గ్రామానికి వెళ్ళినా గత 2014లో విఘ్నులైనటువంటి సంగారెడ్డి ప్రజలు నన్ను ఆశీర్వదించి చట్టసభలో వారి మధ్యన ఉంటూ వారితో అరమరికం లేకుండా ఉంటూ నేను ప్రజల మధ్యనే అనుభవిస్తూ మరి ప్రజా సమస్యల పట్ల కానీ జరిగినటువంటి అభివృద్ధి వాళ్ళ ఇంటి ముందర ఉంది అభ్యర్థి. ఈ ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి వస్తున్న మహాకూటమిని మట్టి కరిపించాలని మంత్రి హరీష్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. గద్వాల జిల్లాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సభలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు గద్వాల జిల్లా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. గట్టి ఎత్తిపోతల పథకం ఎందుకు పూర్తి కాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకే ఒక మాట అన్న మొదలే అభివృద్ధికి అవకాశవాదానికి మధ్య ఎన్నిక కలుగుతా ఉంది. దయచేసి ఇక్కడ ఉండే కార్యకర్తలు ఊరుగా చర్చ పెట్టండి, రచ్చ బండ దగ్గర చర్చ పెట్టండి, 10 మంది కలిసిన దగ్గర మాట్లాడండి. గద్వాల అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ తో పాటు కలిసి నడిచే మనిషితో అభివృద్ధి జరుగుతుంది తప్ప రోజు పీపీలు పెట్టే పని జరుగుతుంది. రోజు పంచాయతీ పెట్టుకుంటే గద్వాల అభివృద్ధి జరుగుతా? ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో మళ్ళీ వచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, అయ్యే ముఖ్యమంత్రి కేసీఆర్. పాటు ముసలమ్మని అడిగినా చిన్న పిల్లల్ని అడిగినా ఏ గవర్నమెంట్ వస్తుంది అంటే కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది అంటున్నారు. ఏ సర్వే చెప్పినా ఈ రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ అంటున్నారు. ఏమని అడిగినా అయ్యే ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. అందుకే మీరు ఆలోచించండి, మరి కేసీఆర్ వేలు పెట్టుకొని కేసీఆర్ వెంట నడిస్తే అభివృద్ధి జరుగుతుందా? రోజు కేసీఆర్ తో పంచాయతీ పెట్టుకుంటే గద్వాల అభివృద్ధి జరుగుతుందా? ఇలా కృష్ణమోహన్ రెడ్డి గారు రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ధర్నా చౌక్ వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుభవం లేని అనిల్ అంబానీ కంపెనీకి రాఫెల్ డీల్ కట్టబెట్టారని ఆరోపించారు. కేసీఆర్ది పనికిమాలిన శపథమని అన్నారు. దళితుణ్ణి సీఎం చేయకుంటే తల నరుక్కుంటానని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని విహెచ్ హెచ్చరించారు. People want to truth. ఇవాళ ఈ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఆనాడు రాజీవ్ గాంధీ పీరియడ్ లో బోఫర్సులు 60 కోట్లు ఉంటే ఘోరంతలు చెప్పి ప్రాణం పోయాక 14 గంటల తర్వాత తీర్పు ఇచ్చారు. ఇవాళ 30,000 crore ఏమన్నప్ప సొమ్మని స్కాములు అన్నారు, 2G స్కామ్ అన్నారు, బోఫర్స్ అన్నారు. నేను వస్తే నీతి నిజాయితీ ప్రభుత్వం ఇస్తామని ఆనాడు నరేంద్ర మోడీ గొప్పలు చెప్పావే, ఇవాళ నీ స్కామ్ ఎంత ఉందిరా బాబు తెలిసిందా? ఆ పెద్ద మోడీ, ఇడు చిన్న మోడీ, వీడేమో ఆఖరికు అది కూడా ఇడుస్తలేడు. నయీం గ్యాంగ్స్టర్ ఎవడైతే ఉండేనో వాని డబ్బు ఏమైంది, ఇప్పటిదానికి వాని డైరీ ఏమైంది, వాని దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయని బెంగళూరు నుంచి నోట్లు లెక్క పెట్టే మిషన్ తెప్పించిండ్రు, గోనె సంచుల్లో డబ్బులు అన్నారు, పైసలు ఏమైనాయి,
బంగారం ఏమైంది? ఇవే పైసలు పెట్టి రేపు ఎన్నికల్లో ఏది ప్రజలకు ఇచ్చి గెలవాలని చూస్తున్నాడు. ఇక ఆయననేమో అనిల్ అంబానీకి లాభం చేయాలని, ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ లేనటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా యుద్ధ విమానాలు తయారు చేయలే అరుణ్ షోరి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ ఏది గతంలో ఉన్నటువంటి సినిహారు, వారే 1000 కోట్లు ఇచ్చిండు. మేము చెప్పలే, మా రాహుల్ గాంధీ అదే అడిగిండు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో, ఎందుకు నువ్వు నిజం చెప్తలేవు, మౌనం అంటే మౌనమే అంగీకారమా, బయట చెప్పడు లోపల చెప్పడు, అందుగురించే ఈ ధర్నా చౌకును మహాకూటమి. ఇవాళ మేమందరం కలిసి సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి ఈ భారతదేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరం కలిస్తేనే ఈ దేశ స్వాతంత్రం వచ్చింది. కేవలం హిందువులే పోరాడలే, ముస్లింలు పోరాడారు, క్రిస్టియన్లు పోరాడారు, జైన్లు పోరాడారు. ఇవాళ మతాల పేరు మీద, దేవుడి పేరు మీద మళ్ళా ఎన్నికలు రాగానే రాముడు వచ్చేస్తాడు. ఎన్నికలు రాగానే రాకముందు ఈ దేవుడి గురి గుర్తి రాదు. ఎన్నికలు రాగా శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మళ్లీ తనకు అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాళ్ల నమ్మకాన్ని పోగొట్టనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు తెలియజేసే విధంగా పనిచేస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిన్న మొన్న ప్రకటన రావడం జరిగింది. ఆల్ ఇండియా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, అట్లాగే సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అట్లాగే కుంతియా గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్, అట్లాగే బోసు గారు ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ఎన్నికల ఇన్ఛార్జ్. సమిష్టి నిర్ణయంలో భాగంగా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నన్ను డిక్లేర్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి నాకు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర అధ్యక్షులు మరి పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కుంతియా గారికి, బోసు గారికి, మా నాయకురాలు వాళ్ళు సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈరోజు ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో మరి నా మీద మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈరోజు మంచి రోజు మంచి ముహూర్తంలో మరి ఈరోజు నామినేషను చేయడం జరిగింది. బీఫామ్ వచ్చిన తర్వాతనే మళ్ళీ బీఫామ్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది అఫీషియల్గా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి నేను రికార్డు పరంగా ప్రకటన వచ్చింది కాబట్టి రాసి నేను నామినేషన్ను ఈరోజు 2 సెట్లు వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విశ్వాసంతో అయితే నాకు బీఫామ్ ఇవ్వడం జరిగిందో తప్పకుండా ప్రజల్లోకి వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏమున్నాయి, రానున్న కాలంలో ఏం చేయబోతుంది అనే విషయాన్ని ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ప్రజల విశ్వాసాన్ని లో మేము పనిచేస్తాము. ప్రజలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ చేరికలు బీజేపీతో టీఆర్ఎస్ స్నేహం చేస్తున్న విమర్శకులకు చేరికలు చెంపపెట్టని వ్యాఖ్యానించారు. కేసీఆర్ను మించిన లౌకికవాది మరొకరు లేరని కొనియాడారు. బీజేపీ టీఆర్ఎస్ మధ్య సిద్ధాంతపరమైన విరోధం ఉందని అన్నారు. 16 MP సీట్లు గెలిచి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని, అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు మరిన్ని పథకాలు తీసుకొస్తామని కేటీఆర్ తెలిపారు. ఇన్ 4 సాలో మే పిచ్చలే 4 సాలో మే 4 మినిట్ కి భీ కర్ఫ్యూ నహీ లగీ, 4 సెకండ్ కి భీ కర్ఫ్యూ నహీ లగానే పడి. జహాన్ కి జో అమన్ హై, జో భాయిచారా హై, జో గంగా జమునా తహజీబ్ జిస్ కి హమేషా కేసీఆర్ సాహబ్ జిగర్ కర్తే హై, ఇస్కో బర్ఖరార్ రఖనా హై, ఇస్కో ఔర్ భీ మజబూత్ కర్నా హై, యహీ హమారీ కోషిష్ రహీ హై. మే ఆప్ సబ్సే వాదా కర్తా హూం, ఔర్ కేసీఆర్ సాహబ్ భీ ఇస్సే
पहले बहुत बार कह चुके हैं, जैसे अभी फारूक भाई ने कहा, उनकी तो केसीआर साहब से पहचान जो है पिछले 45 साल की है। केसीआर साहब जब से वहां एक स्टूडेंट लीडर थे तब से जानते हैं सिद्दीपेट में। केसीआर साहब ऐसे सेक्युलर शख्स हैं, सेक्युलर शख्सियत उनकी है कि सबसे पहला जो इकबाल मीनार बना पूरे आंध्र प्रदेश रियासत में वो सिद्दीपेट में बनाए, और वो बनाने वाले थे हमारे केसीआर साहब। वो ऐसे सेक्युलर शख्स हैं जिनको पूरी तरह से खबर है कि यहाँ के हमारे मुसलमान भाई और हिंदू भाई अगर साथ नहीं चलेंगे, साथ नहीं रहेंगे और साथ मिलकर अगर तरक्की में भागीदारी नहीं लेंगे तो कभी राज आगे नहीं बढ़ेगा, कभी रियासत आगे नहीं बढ़ेगी। तो मैं वादा करता हूं, आज जो अफवाहें फैलाए जा रही हैं, जो इल्जाम लगाए जा रहे हैं कि बीजेपी के साथ मिलकर जाएंगे या कोई और, बहुत सारे लोग बहुत सारे और भी चीज कह रहे हैं, किसी भी हाल में टीआरएस पार्टी कभी भी नरेंद्र मोदी या बीजेपी के साथ नहीं जाएगी, मैं वादा करता हूं। और दूसरी बात भी मैं आपसे कहना चाहता हूं, वो इसलिए नहीं क्योंकि अभी इलेक्शन है, हमारा रवैया बहुत साफ है, उनके साथ हमारा कोई भी आइडियोलॉजी मिलता नहीं है। वो लोग मुसलमानों को या अखिलियतों को इस देश में वोट के मशीन, वोट डालने वाले एक मशीन के जरिए देखते हैं, मशीन की तरह देखते हैं, बट केसीआर साहब जो है इंसान को इंसान के नाते देखते हैं, ये मैं आपको याद दिलाना चाहता हूं। मजहब चाहे कोई भी हो, चाहे वो हिंदू हो, मुसलमान हो, ईसाई हो, सिख हो, जो भी हो, गरीब गरीब होता है। तो कैसे यही रवैया रही है कि गरीब चाहे कोई भी मजहब खाओ उसका मदद देना चाहिए, आमदनी बढ़ाना चाहिए और गरीबों में बांटना चाहिए, और जिस हद तक हो सका उसमें, चाहे शादी मुबारक जैसी स्कीम हो, स्कूल जैसे स्कीम हो, या बारीक चावल देने वाली स्कीम हो, और भी बहुत सारे आसरा पेंशन जैसे स्कीम हो, डबल बेडरूम की स्कीम हो, ये प्रोग्राम और बढ़े और गरीबों को फायदा मिले, तेलंगाना हुकूमत की तरफ से यही केसीआर साहब का हमेशा से रवैया रहा है, उनका हमेशा से रिवाज यही रहा है। आगे भी 11 दिसंबर के बाद जब केसीआर साहब दोबारा फिर से वजीर आला बनेंगे तो मैं उम्मीद करता हूं, और मैं पूरी तरह से इस बात पे कॉन्फिडेंट भी हूं कि वो फिर से इस बार रिकॉर्ड मेजॉरिटी के साथ चीफ मिनिस्टर बनेंगे, 100 से ज्यादा सीट भी हमें मिलेंगे। और मुझे ये भी विश्वास है, ये भी यकीन है कि आप सबकी दुआ से, आप सबकी मदद से हम यहाँ पे तेलंगाना रियासत में जो 17 पार्लियामेंट सीट है यहाँ के, इसमें से 16 हासिल करेंगे, और कल दिल्ली की गद्दी पे कौन बैठेगा वो भी तेलंगाना की अवाम डिसाइड करेगी, ये मैं आपको वादा करता हूँ। इन चंद लफ्जों के साथ मैं आप सबसे रुख्सत लेता हूँ, और फिर से मैं आबिद रसूल खान साहब का और खलीकुर रहमान साहब का खैर मकदम करते हुए, जय तेलंगाना। కాంగ్రెస్ పార్టీలో సీట్ల సిగపాటు తారాస్థాయికి చేరాయి. పార్టీ టికెట్ దక్కని ఆశావాహులు, పొత్తుల్లో పోటీ అవకాశం కోల్పోయిన నాయకులు ఆందోళనలు, నిరసనలకు హోరెత్తాయి. మరోవైపు పార్టీకి పలువురు రాజీనామాలు చేశారు. బీసీలకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చిత్తరంజన్ దాస్, షాద్నగర్ టికెట్ ఆశించిన శ్రీనివాస గౌడ్లు ఢిల్లీలో నిరసనకు దిగారు. వారిని బుజ్జగించి దీక్ష విరమింపజేశారు. సికింద్రాబాద్ టికెట్ ఇవ్వాలని కోరుతూ మాజీ మేయర్ కార్తిక్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసం వద్ద బైఠాయించారు. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీలో అభ్యర్థుల తుది జాబితాపై కసరత్తు చేస్తుండగా టికెట్ దక్కని ఆశావాహులు భవిష్యత్ కార్యాచరణలో నిమగ్నమయ్యారు. మరోవైపు పార్టీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. కానీ ఆశావాహులు ఏమాత్రం పట్టు వదలట్లేదు. మరి ఆశావాహుల ఆందోళనతో కాంగ్రెస్కు భంగపాటు తప్పదా? ఎప్పటికైనా కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు కొలిక్కి వచ్చేనా? కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డవారు తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డారు. తన క్యాడర్ అంతా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ కుమ్మక్కయ్య రాజేంద్రనగర్ టికెట్ను టీడీపీకి ఇచ్చారని ఆరోపించారు. అనంతరం కార్యకర్తలంతా ర్యాలీగా వెళ్లి మండల కాంగ్రెస్ కార్యాలయాన్ని మూసివేశారు. బస్టాండ్ సమీపంలోని జెండా దిమ్మెను కూల్చివేశారు. 19 వరకు కార్తిక్ రెడ్డికి కాంగ్రెస్ బీపారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా ఎల్లారెడ్డి నుంచి తాను స్వతంత్రంగా నామినేషన్ వేస్తానని కాంగ్రెస్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తెలిపారు. సిర్పూర్ కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. ఇక కోరుట్ల కాంగ్రెస్ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములకు ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు జగిత్యాల జిల్లా మెట్పల్లి కోరుట్లలో వాటర్ ట్యాంకు పైకి ఎక్కి నిరసన తెలిపారు. ఖమ్మం టికెట్ ఆశించి భంగపడ్డ మానుకొండ రాధాకిషోర్ ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. కాగా తుంగతుర్తి టికెట్ ను అద్దంకి దయాకూరుకు ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు వడ్డేపల్లి రవికి ఇవ్వాలంటూ
ఆయన వర్గీయులు వేరువేరు చోట్ల సెల్టవర్ ఎక్కారు. జుక్కల్ టికెట్ దక్కనందుకు అరుణతార పార్టీకి రాజీనామా చేశారు. కొత్తగూడెం అసంతృప్త నేత ఎడవల్లి కృష్ణ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఆయన బీఎల్ఎఫ్ తరపున పోటీ చేయనున్నట్టు తెలిసింది. మరోవైపు ఎడవల్లి కృష్ణ మద్దతు కోరేందుకు పాల్వంచలోని ఆయన ఇంటికి వనమ నాగేశ్వరరావు కుమారులు వెళ్లారు. వారిపై కృష్ణ భార్య సుశీల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. ఖమ్మం టికెట్ ఆశించిన మానుకొండ రాధాకిషోర్ పోట్ల నాగేశ్వరరావు 19న నామినేషన్ వేస్తారని ప్రకటించారు. వైరా నుంచి స్వతంత్రంగా బరిలోకి దిగాలని బానోతు రాములు నాయక్ లకావత్ గిరిబాబు నిర్ణయించారు. ముధోల్లో నారాయణరావు పటేల్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు టికెట్ దక్కని ఆశావహులు ఢిల్లీ వేదికగా నిరసన దీక్షలకు దిగుతుండటంతో కాంగ్రెస్ పెద్దలు బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. సికింద్రాబాద్ టికెట్ తనకు కేటాయించాలంటూ హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, ఆమె భర్త చంద్రారెడ్డి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసం ఎదుట గురువారం నిరసన దీక్షకు దిగారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 సీట్లలో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదని ఆమె అన్నారు. నిన్న మొన్నటి వరకు టికెట్ మీకే అని చెప్పిన రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా ఇప్పుడు ఆ స్థానాన్ని వేరే నియోజకవర్గానికి చెందిన బీసీ నేతకు కేటాయిస్తానని ప్రకటించడం ఆశ్చర్యపరిచిందన్నారు. రాహుల్ పిఏ అలంకార్ వచ్చి దీక్ష విరమించాలని కోరగా రాష్ట్ర నాయకత్వం వస్తేనే దీక్ష విరమిస్తానని ఆమె తేల్చి చెప్పారు. పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైన జెట్టి కుసుమకుమార్ కూడా మాజీ మేయర్ ఆమె భర్తను బుజ్జగింత యత్నం చేశారు. యాకుత్పురా స్థానాన్ని ఆశిస్తున్న కీర్తి రాజేందర్ రాజు, ఆయన కుమారుడు వినయ్ రాజు కూడా నిరసన దీక్షలో ఉన్నారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ చిత్తరంజన్ దాస్ ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని తన గదిలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. బలమైన బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య, జార్జుల శ్రీనివాసులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పొన్నాల వంటి నేతలు రోడ్డు మీదే తిరిగేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క సీటు కోసం వి హనుమంతరావు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి నెలకొందని, సామాజిక న్యాయం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కుంతియాకు, ఇతర నేతలకు ఓబీసీ సమస్యలపై కనీస అవగాహన లేదని విమర్శించారు. టికెట్ల కేటాయింపుపై సమీక్ష జరిపి 40 టికెట్లు బీసీలకు కేటాయించే వరకు దీక్ష విరమించేది లేదంటూ ఆయన తలుపులు వేసుకుని గదిలో కూర్చున్నారు. రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా అక్కడికి వచ్చి తలుపులు తెరిపించారు. టీఆర్ఎస్ కన్నా బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామని తెలిపారు. టికెట్లు రాని బీసీ నేతలకు నియామక పదవులు ఇస్తామని, జాబితా అందజేయాలని కోరారు. నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు. షాద్నగర్ టికెట్ కేటాయించాలంటూ తెలంగాణ భవన్ వద్ద ఆమరణ దీక్షకు దిగిన కడెంపల్లి శ్రీనివాస్ ను కుంతియా బుజ్జగించి దీక్ష విరమింపజేశారు. ఏదేమైనా ఆశావహుల ఆందోళనలతో కాంగ్రెస్ కు భంగపాటు తప్పదేమో అని చర్చించుకుంటున్నారు. ఇకనైనా కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు కొలిక్కి వస్తాయో లేదో వేచి చూడాల్సిందే. కాంగ్రెస్ పార్టీతోనే విభజన హామీలు సాధ్యమవుతాయని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనంతపురంలో అన్నారు. 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చాలా తెలివైన వాడని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే నవ్యాంధ్రకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిశారని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కోరిక అని చెప్పారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏ జట్టులో ఉంటాయో తేల్చుకోవాలని మాజీ సీఎం అల్టిమేటం జారీ చేశారు. ఇవన్నీ జరగాలంటే, ముందరకు పోవాలంటే మనం కాంగ్రెస్ అధికారంలోకి కేంద్రంలో రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనేది స్పష్టంగా ఉంది. కేంద్రంలో అధికారం రావాలంటే ఏం చేయాలి? మీరు ఓటేస్తే వస్తుంది, మా ఓట్ల వల్లనే జరగదు. మీకు ప్రత్యేక హోదా కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, మీకు ఈ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, ఈ ఆంధ్ర రాష్ట్రం క్యాపిటల్ సక్రంగా రావాలి, ముందరకు పోవాలంటే మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆయన ప్రధానమంత్రి అయ్యే విధంగా చేయగలిగితేనే ఇవన్నీ మన ముందరకు వస్తాయనేది స్పష్టంగా తెలియజేస్తుంది. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు చేసినందుకు ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరూ బాధపడటం లేదని, ఆ ఒక్క కుటుంబమే ఏడుస్తుందంటూ సోనియా రాహుల్పై విమర్శలు గుప్పించారు. ఓ ఛాయ్వాలా తమ అధికారాన్ని ఎలా ఎగురవేసుకుపోయాడంటూ కాంగ్రెస్కు నిద్రపట్టడం లేదని మోదీ అన్నారు. నేను ప్రధాని కావడాన్ని కాంగ్రెస్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుందని ఆయన విమర్శించారు. మీకు దమ్ముంటే గాంధీ కుటుంబంలో నుంచి కాకుండా బయటి వ్యక్తిని 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా నియమించండి అంటూ సవాల్ విసిరారు. సారా మాల్ నికాల్ లియా, యహాన్ బైఠా హువా ఏక్ భీ వ్యక్తి నోట్ బందీ కే లియే ఆజ్ రో నహీ రహా హై, అకేలా అకేలా ఏక్ పరివార్ రో రహా హై,
नोटबंदी लुट गया। अरे देश की जनता को लौटाना पड़ेगा, बेईमानी से लूटा हुआ लौटाना पड़ेगा, और मोदी रुकने वाला नहीं है। ये लड़ाई जारी है, जारी रहेगी और जीत करके ही रहेगी देश की जनता। आप मुझे సీపీఎం పార్టీ బలపరిచిన బీఎల్ఎఫ్ అభ్యర్థిగా ఆజామర్రి మల్లేశం నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. సీపీఎం పార్టీ కార్యాలయం నుంచి పార్టీ కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ప్రెస్ మీట్లో మాట్లాడిన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 4.5 సంవత్సరాలు అవుతున్నా మేనిఫెస్టోలో పథకాలు, అభివృద్ధి పథకాలు నోచుకోలేదని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే అభివృద్ధి చెందుతని అనుకున్నాం, కానీ దేశాన్ని తీవ్రమైన సంక్షోభంలో నెట్టేస్తూ దేశ ఐక్యతకు ప్రమాదం తెచ్చిపెట్టిన బీజేపీతోనే కేసీఆర్ ప్రభుత్వం లాలుచి పడిందని అన్నారు. తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తించిన నేపథ్యంలో ఈ 4.5 సంవత్సరాల పరిపాలన పూర్తిగా తెలంగాణ ప్రజలకి నిరాశ కలిగించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను అమలు జరపకపోవడం పక్కన పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా వెనక్కి నెట్టింది. చేసిన వాగ్దానాలు అమలు జరపలేదు. ఏదైతే వెనకబడిన ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం వస్తే అభివృద్ధి చెందుద్ది అనుకున్నారో ఆ అంశాలన్నీ ఏవి, విద్య కానీ, వైద్యం కానీ, నీటిపారుదల కానీ, సామాజిక న్యాయం కానీ, ఏది ఈరోజు అమలు జరగలేదు. అందుకనే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం దీనివల్ల సాధ్యం కాదని తేలిపోయింది. పైపెచ్చు ఈరోజు దేశాన్నే తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టి దేశ ఐక్యతకే ప్రమాదం తెచ్చిపెట్టిన బీజేపీతో ఈరోజు చంద్రశేఖరరావు టీఆర్ఎస్ లాలూచి పడి దాదాపు బీజేపీ చేస్తున్న దుర్మార్గాల్ని కనీసం పల్లెత్తు మాట కూడా అనకుండా ఈరోజు దాన్ని కాచుకుని వస్తున్న నేపథ్యంలో ఈ పరిపాలన అంతం కావాలని చెప్పేసి సీపీఎం భావిస్తుంది. బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తామని, వాటిని నిలబెట్టుకునేలా నాయకత్వ లక్షణాలు పెంచుకునే దిశగా ఎదగాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జైహో బీసీ ఐక్యవేదిక డిక్లరేషన్ పోస్టర్ను ఇవాళ అమరావతిలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో డిసెంబర్ 30న జైహో బీసీ సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. బీసీలకు పెద్దపీట వేసేది టీడీపీయేనని అన్నారు. బీసీల్లో నాయకత్వం ఎదగకుండా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోతాయన్న బాబు, ఎక్కువ సీట్లు తీసుకుని గెలవకుండా పోతే ఇంట్లో కూర్చోవలసి వస్తుందని అన్నారు. బీజేపీ చేసిన ద్రోహంతో 40 ఏళ్ళ వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతో జత కట్టాల్సి వస్తుందని బాబు చెప్పారు. పక్కలు ఎవరిడే నేను మాట్లాడుతున్నాను. ఒక కార్యకర్తలు ఎవరైతే ఒక రాజకీయ చైతన్యం ఉండే కార్యకర్తలు, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి అధ్యయనం చేస్తూ మీరు కూడా వినూత్నంగా ఆలోచించి మీ ఆలోచనలన్నీ మళ్ళీ ప్రజల్లోకి చైతన్యం తేవడానికి కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా కానీ నిర్ణయాలు చేయడానికి ఉపయోగపడాలి. ఏదో బ్లాటెంట్గా అది ఇవ్వండి ఇది ఇవ్వండి సరిపోతున్నది కాదు, సస్టైనబిలిటీ కూడా రావాలి. మనం అన్నీ చెప్పేస్తాం. అందుకే మీరు చూడండి, కొంతమంది కంపెనీలు కూడా సస్టైన్ చేయగలుగుతారు, కొంతమంది ఆర్గనైజేషన్స్ కూడా సస్టైన్ చేయగలుగుతారు, కొంతమంది రాష్ట్రాలని దేశాలను కూడా సస్టైన్ చేయగలుగుతారు. ఈరోజు ఏమైంది, నరేంద్ర మోడీ ఆయన చేసిన నిర్ణయాలన్నీ వికటించాయి. డిమానిటైజేషన్ అన్నాడు. ఏవాల్సి ఏం చేశాడు, ఏ మాత్రం ఆలోచన లేకుండా 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు మిగిలిపోతుంది, 7-8 లక్షల కోట్లు మిగిలిపోతుంది. ఆ డబ్బులు వస్తే మనం ఏదో చేసేస్తాం. ఇచ్చేది మోదీ ప్రభుత్వం, చెప్పుకునేది కేసీఆర్ సర్కార్ అని మెదక్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య అన్నారు. శుక్రవారం పాపన్నపేట మండల పరిధిలోని యూసఫ్పేట, నార్సింగి, ముద్దాపూర్, రామతీర్థం, సీతానగర్, పాపన్నపేట తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ అందజేస్తుందని అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జన్ధన్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన తదితర పథకాలు ప్రవేశపెడుతుంటే కేసీఆర్ మాత్రం మేమే అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులందరూ తల్లడిల్లుతున్నారు, వారికి వ్యవసాయ ఆధారము నష్టమైపోతుంది. అదే కాకుండా మిషన్ భగీరథ అంటని చెప్పి నీరిస్తాని చెప్పి రోడ్లెంబడి పైపులు ఎక్కడ పడితే అక్కడ మరి ఆ కాంట్రాక్టర్లు వదిలేయడము, ఎంత డబ్బు దుర్వినియోగం అవుతుందో తిరిగి చూస్తుంటే దానిపైన ఏదైనా ఒక కమిషన్ వేసి సర్వే చేసి వారిపైన క్రమశిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి నిధులు దుర్వినియోగం చేసినటువంటి గత ప్రభుత్వం పైన ఈ చర్య తీసుకొని మరి ఎవరైనా సరే అగర్ మేము ప్రభుత్వానికి వచ్చినట్లయితే తప్పకుండా వారిపైన చర్యలు చేపడతాము. అటువంటి వాళ్ళ దగ్గర మేము తిరిగి వసూలు చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. మరి ప్రజలందరూ మరి భారతీయ జనతా పార్టీని గౌరవిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మీరు ఈ పువ్వు గుర్తు కొట్టేసేసి మరి మెదక్ అభ్యర్థిని గెలిపించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించుకుంటారని చెప్పి ఇవి పత్రికాముఖంగా మరి ఇక్కడ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాకూటమిని మట్టికరిపించాలని హరీష్ రావు పిలుపు. కృష్ణమోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి. బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తాం, నాయకత్వ లక్షణాలు పెంచుకునే దిశగా ఎదగాలన్న సీఎం. నోట్ల రద్దు వల్ల ఆ ఒక్క కుటుంబమే ఏడుస్తుంది. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన మోదీ. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీట్ ది ప్రెస్, ఎన్నికలను చట్టబద్ధంగా నిర్వహిస్తామన్న రజత్ కుమార్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.